వ్యవసాయంలో మహిళా విప్లవం, డ్రోన్ దీది. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన దిశగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను, స్కీంలను అమలు చేస్తోంది. తాజాగా మహిళలు నెలకు 10,000 రూపాయలు, ఏడాదికి 1,00,000 రూపాయల వరకు ఆదాయం పొందేలా ఓ పథకాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే డ్రోన్ దీదీ పథకం. ఈ పథకం ద్వారా మహిళలు ఏడాదికి 1,00,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందగలరు. డ్రోన్ దీదీ పథకానికే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో భాగంగా 15,000 మంది డ్వాక్రా మహిళలను ప్రభుత్వం డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దుతుంది. అనంతరం వీరికి డ్రోన్ ఖర్చులో 80%, అంటే గరిష్టంగా 8,00,000 రూపాయల వరకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. డ్రోన్లు పొందిన మహిళలు తమ గ్రామాల్లోని పొలాల్లో ఎరువుల పిచికారీ చేస్తూ ఏడాదికి 1,00,000 రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. డ్రోన్ దీదీ పథకం వ్యవసాయ రంగంలో ఓ విప్లవం కానుంది.